అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవాళ నేను ఒక హోటల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ముందు నా ఛానల్ ఏదైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. మీరు కూడా రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేస్తే నా బూస్టప్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పూరి ఆలు కుర్మా అండి. పూరి అంటే అందరూ చేసుకునేది, ఆలు కుర్మా అంటే చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్లో కుక్ చేసుకుంటారు. సో నేను వాళ్ళ హోటల్ స్టైల్లో ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేదాం. దానికంటే ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మనం తెలుసుకుంటూ ప్రిపేర్ చేసుకుందాం. సో లేట్ ఎందుకండి, కలర్ఫుల్గా టేస్టీగా చాలా చాలా బాగా ఉండే ఈ ఆలు కుర్మా పూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మన పుల్కాకైనా చపాతీకైనా కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్ పొటాటో ఉన్నాయి కదా, ఈ ఆలుగడ్డ, వీటిని మనం బాయిల్ చేసుకోవాలి. 80% వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్లో కూడా వేసుకోవచ్చు, మరీ మెత్తగా అవుతాయేమో నేను ఇలా ప్యాన్లో బాయిల్ చేస్తున్నాను. సో మీకు పేషెన్స్ లేకపోతే కనుక కుక్కర్లో వేసుకోవచ్చు, ఒక 2 విజిల్స్లో తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా 80% కంప్లీట్గా ఉడికిపోతే ఇలా పోసుకొచ్చితే మంచిగా దిగాలి అండి. అలా బాయిల్ అయింది కదా, తీసేసి వాటర్ తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ మసాలా ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం అవి వేగిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అంతకంటే ముందు ఈ ఆలు కుర్మాకి మనము ఇక్కడ బేస్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాము. ఈ శనగపిండి ఉంటుంది కదా, ఈ శనగపిండిలో కొంచెం వాటర్ లంగ్స్ లేకుండా మంచి నీట్గా ఫైన్ పేస్ట్లా కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు చూస్తున్నారు కదా, ఇలా కలిపి పక్కకు పెట్టుకొని ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి మనకు కర్రీకి సరిపోయినంత, అలాగే ఒక మీడియం సైజ్ సైజు ఆనియన్ తీసుకోవాలండి. కొంచెం వేగని వాళ్ళు చాలా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అండి. ఆలు మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి తొందరగా ఒక 5 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ వెయిట్ చేయడం అయితే ఉండదు. చూస్తున్నారు కదా, ఇవి కుక్కోవడానికి కొంచెం సాల్ట్, అలాగే మన కర్రీ సరిపడ పసుపు కూడా యాడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను మీకు మంచి కిచెన్ టిప్స్ అనేది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పడానికి మంచి మంచి టిప్స్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నేను 80% ఉక్కిన ఆలుగడ్డని యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఇష్టం అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం బేసన్ ఫ్లోర్ వేస్తాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రై అంత టేస్ట్ అనిపించను. సో ఇక్కడ మనకు పూరికి కావాల్సిన గోధుమ పిండి, ఒక బౌల్ గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ ముగ్గురికే కావాలి, ఒక బౌల్ క్వాంటిటీ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ముందుగా. ఇలా కలుపుకోవడం వల్ల మనకు పూరి అనేది ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా మంచి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకొని మిగతా కర్రీ ఎలా ఉందో ప్రిపేర్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది. దీంట్లో మనం ముందుగా యాడ్ చేసుకున్న బేకర్ సార్ ఉంది కదా అండి, ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసి కొంత కొంతగా యాడ్ చేసుకోండి, ఎక్కువ అయితే కూడా మనం మొత్తం చెల్లిపిండిలాగే కర్రీ చేయకుండా అనిపిస్తుంది. చూస్తున్నారా, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం సాల్ట్ అయిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ మొత్తం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి.
with you, I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the thing you bring. జీలకర్ర వేయించి పొడి చేసిన జీలకర్ర ధనియా పొడి దీన్ని ఆ చేసుకున్నాం. దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. Got issues in my head, I like you in my bed, but you puri mana munduga undalu cheskoni puri sarpatattu okoka undani manam teesku puri ottukovali ottukovali puri deep fry cheyadaniki oil teeskovali. Nenu aithe ikkada koncham maa intlo gattigaane tintanu kabatti puri koncham mandam pettaledu andukane పూరి అనేది మొత్తం పొంగలేదండి. సో చాలామంది పొంగుతేనే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి కూడా ఆయిల్ అనేది పీల్చదు. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుంటాం కాబట్టి చూస్తున్నారు కదా, ఇలా మన బ్రౌన్ కలర్ వచ్చే వరకు పూరిని వేగనివ్వాలి. ఒకవేళ మీకు పిండి ఎక్కువగా పెట్టుకుంటే పూరి అనేది మంచిగా పొంగుతుంది. అలా మెత్తగా ఉంటే మాకు ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. అంతేనండి, ఇట్లా వన్ బై వన్ పూరిని మనము డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా మనం పూరి ఆలుకున్నామని ఒక 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నచ్చితే కనుక మీరు ఈ ఆలు కుర్మాని ట్రై చేయండి. ట్రై చేసి చిన్న కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వేడివేడిగా పూరి ఆలు కుర్మా రెడీ. అంతేనండి, మనం ఒక 10 మినిట్స్ ప్రిపేర్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.